प्लीज सब्सक्राइब धन्यट टीवी क्षण क्षण मे मुझे समाचार। रोड कल बंदल तोल विषय गुरी एमएलए गारू कमीशनर गारू मरियु वैएसआरसीपी पार्टी की चेंदिन नायकुलु विविध रूपाल्लो विविध विवरणलु विमर्शलु चेशारु। वास्तवंलो बंडलु तोलगिंचि दादापु इप्पुडु 20-25 रोजुलु अयिनट्टुंदि। अक्कडि व्यापारस्तुलु मम्मल्नि रम्मनि अक्कड उंडे वास्तव विषयालनु परिशीलिंचमनि कोरिनप्पुडु नेनु प्रवीण कुमार ముఖ్యారు వెళ్ళి అక్కడుండే వాస్తవ పరిస్థితులను పరిశీలించి మీడియా ద్వారా కమిషనర్ గారికి ప్రశ్నించినాం। కమిషనర్ గారిని వాస్తవంలో మా మేము ప్రస్తావించిన సమస్యల గురించి మాట్లాడకుండా శాసనసభ్యులు కమిషనర్ గారు ఒరిగూడో ఉల్రెడ్డి సమాధానాలు కానీ వివరణ ఇచ్చినారు కానీ మా సమస్యలకు సమాధానం లభించలేదు। మా ప్రశ్నలకు గాని మా సమస్యలకు గాని అక్కడ ఉండే వ్యాపారస్తుల ప్రశ్నలకు బాధలకు కూడా ఎటువంటి సమాధానం లభించలేదు। మేము అడిగింది మూడు ప్రశ్నలు, మూడే మూడు। ఒకటి, బండలు తొలగించేటప్పుడు వ్యాపారస్తులు కంటే వ్యాపారస్తులు అంటే అపారమైన గౌరవం ఉందని శాసనసభ్యులు చెప్పారు, వాళ్ళను నోటీస్ ఇచ్చి గాని లేదా అది కాలవలు మున్సిపాలిటీ కాబట్టి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదండి, వాళ్ళ మీద అపారమైన గౌరవం ఉంది వ్యాపారస్తులంటే ప్రేమ ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళని పిలిపించి అయ్యా ఇక్కడ సీటు తీయాలా పూడిగ తొలగించాలా, మీరేమైనా బండలు తీసుకుంటే డ్యామేజ్ కాకుండా మేము తీసే డ్యామేజ్ అవుతుంది, మీరు తీసుకునే ఒక సమావేశం ఏర్పాటు చేసి కానీ ఒక పత్రికా ప్రకటన ద్వారా కానీ వాళ్ళకి ఏమైనా తెలియపరచలేదు। మీ అందుకు మీరు తొలగించినందువల్న ఆ బండలన్నీ డ్యామేజ్ అయినాయి। దాదాపు ఒక 1000 వరకు అక్కడ వ్యాపార సముదాయం అత్యంత ప్రధానమైన వ్యాపార కూడలి పొద్దుటూరులో మైదుకూరులో ఒక 1000 వరకు వ్యాపార అంగళ్ళు ఉంటాయి, వ్యాపారం చేసుకునే అంగళ్ళు। ఆ అంగళ్ళ మీద ఆధారపడి దాదాపు 4-5 వేల మంది గుమ్మస్తాలు కానీ దానికి సంబంధించి వర్క్ చేసే వాళ్ళు కానీ 4-5 వేల మంది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నారు। ఈరోజు మీరు బండలని మీ ఇష్ట ప్రకారం తొలగించినందువలన ఏం జరిగింది, ఒక్కొక్క వ్యాపారి ఇప్పుడు మళ్ళీ రేపు 1వ తేదీ 2వ తేదీ 3వ తేదీ తెలియదు తెరవచ్చు, ఒక్కొక్క వ్యాపారి 4 నుంచి 5 వేల వరకు ఖర్చు పెట్టి 5 వేల వరకు డబ్బు ఖర్చు పెట్టి బండలు కానీ తన వ్యాపారం షాపులోకి వ్యాపార అంగడిలోకి పోయేదానికి దారి ఏర్పాటు చేసుకోవాలి। కానీ మీరు వాళ్ళకి అవకాశం తీసుకునేదానికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళకు నష్టం కలిగించారు, దీని గురించి ప్రశ్నించారు। రెండవది, కనీసం బండలు తొలగిస్తున్నారు, వెరీ గుడ్, మేము కూడా ఒప్పుకుంటాము, సిల్ట్ తీయాలా, 1000 ట్రాక్టర్ల సిల్ట్ తీసినామన్నారు, 1000 ట్రాక్టర్ల సిల్ట్ తీయడం మంచిదే, దాన్ని కమిషనర్ గారిని శాసనసభ్యుల్ని మున్సిపల్ సిబ్బందిని కూడా మేము అభినందిస్తున్నాం ట్రాక్టర్ల సిల్ట్లు, కానీ షాపులు ఉన్నాయి, ఒక షాపు 10 అడుగులు కనీసం అంటే 10 అడుగులు వెడల్పు ఉంటుంది, ఒక 2 అడుగులో 3 అడుగులో షాపులోకి పోయేదానికి దారి పెట్టి మిగతా బండలు తొలగించింటే మానవతా దృష్ట్యా ముఖ్యంగా అక్కడ కొంతమంది సంసారాలు ఉన్నారు, అప్స్టేర్స్లో ఫస్ట్ ఫ్లోర్లో కానీ సెకండ్ ఫ్లోర్లో కానీ సంసారాలు ఉన్నారు, అదేవిధంగా ప్రస్తుతం అక్కడ మెడికల్ షాపులు ఉన్నాయి, ఒక 10-20 మెడికల్ షాపు ఉన్నాయి, ఆ మెడికల్ షాపు కూడా రన్ అవుతున్నాయి, ఆ మెడికల్ షాపులోకి వ్యాపారస్తులు పోయేదానికి కానీ కస్టమర్లు పోయేదానికి కానీ కొంత దారి ఇచ్చి వాళ్ళకి అవకాశం ఎందుకు కల్పించలేదు, ఎందుకు మీరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇటువంటి అనాలోచితమైన చర్య తీసుకున్నాయని ప్రశ్నించినా కానీ మీరు సిల్డు తీసేదానికి కానీ ప్రొద్దుటూరును బాగు చేసేదానికి కానీ ప్రొద్దుటూరును అభివృద్ధి చేసేదానికి కానీ మేము ఎలాంటి ఆటంకం కల్పించలేము। శాసనసభ్యులు గారు తన వాక్చాతుర్యంతో కానీ తన హావభావాలతో కానీ భాషా నైపుణ్యంతో కానీ ఈ సమస్యకు మేము అడిగిన సమస్యలకు పరిష్కారం తెలియకుండా అతను ఒక చక్కటి సమాధానం ఇచ్చాడు, నాకు వ్యాపారస్తులంటే అభిమానము ప్రేమ గౌరవం అని,
కానీ సమాధానాలు వ్యాపారస్తులను గాని వాళ్ళ కష్టాలను గాని అక్కడ ఉండే కష్టపోయే కస్టమర్స్ సమస్యలను గాని అక్కడ ఉండే సంసారంలో ఉండే వ్యక్తుల బాధలను గాని తొలగించలేదు। శాసన సభ్యులు గారు ఏం చెప్పారు, 4వ తేదీ ఎస్టిమేషన్స్ తయారు చేశారు, ఆర్ఎంబి వారికి 20వ తేదీకి మేము పర్మిషన్ పెట్టాము, పర్మిషన్ వచ్చిన తర్వాత తయారు చేస్తామన్నారు। ఇది కూడా మేము అడిగిన ప్రశ్నలో 3వ ప్రశ్న। 3వ ప్రశ్న ఏంటి, మీరు ఎస్టిమేషన్స్ తయారు చేసుకొని టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి అగ్రిమెంట్లు చేసుకున్న తర్వాత వాటిని తొలగించింటే పని పూర్తి చేసేదానికి అవకాశం ఉండేది। మేము కరోనా సమయంలో ఉన్నారు, కరోనా సమయంలో టెండర్లు జరుగుతాండే పిలుస్తున్నారు, మీరు దాని వాటి ప్రతి వాళ్ళని రిమూవ్ చేసిన తర్వాత టెండర్లకు ఎస్టిమేషన్ తయారు చేసుకున్నారు। ఇంకా ఎస్టిమేషన్ అప్రూవల్ కాలేదు, టెండర్ స్టేజ్కి రాలేదు, అగ్రిమెంట్ స్టేజ్కి రాలేదు, వర్క్ ఆర్డర్ స్టేజ్కి రాలేదు, ఆర్ఎంబి వాళ్లకు 20వ తేదీన పర్మిషన్కి రాసినామన్నారు, మే 20వ తేదీన। అంటే బండలు తొలగించిన తర్వాత వ్యాపారాలు చేసుకునే దానికి వీలు లేని పరిస్థితులు వచ్చిన తర్వాత దాదాపు 20-25 రోజులకు ఆర్ఎంబి వాళ్లకు మీరు ఉత్తరం రాశారు। ఆర్ఎంబి వాళ్ళ నుంచి పర్మిషన్ రావాలా, వాటిని తయారు చేయాలా, వీటన్నిటికి దాదాపు 4-5 మాసాల కాలం పడుతుంది। ఈ 4-5 మాసాల కాలంలో వ్యాపారస్తులు బిజినెస్ ఎట్లా చేసుకోవాలా, సంసారం ఉండేవాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లోకి ఎట్లా పోవాలా, ఈరిపోతారా, ఎందుకు మీరు వాళ్ళకి అవకాశం కల్పించలే, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనే ఉంది, ఏదైనా కానీ ఒక పని చేసే ముందు ఎవరికైనా నష్టం జరుగుతుంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం। శాసనసభ్యులు చెప్పారు అది మున్సిపాలిటీ కాలువ, మున్సిపాలిటీ కాలువకు మేము ఎందుకు నోటీస్ ఇవ్వాలని, ఎంక్రోచ్మెంట్స్ జరిగినా కూడా మన స్థలంలో కూడా మున్సిపాలిటీ స్థలంలో కూడా ఎవరైనా ఎంక్రోచర్స్ ఉంటే ఫస్ట్ నోటీస్ ఇస్తాం। నోటీస్ అనేది భారతదేశంలో పౌరుని ప్రాథమిక హక్కు, ఆ హక్కుకు భంగం కలిగించకుండా ఖచ్చితంగా కూడా నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది। దాదాపు 2-2.5 మాసం నుంచి ఎటువంటి వ్యాపారాలు లేవు, ఇప్పటికే వ్యాపారస్తులు మధ్యకురులాంటి వ్యాపారస్తులు వాళ్ళ దగ్గర పనిచేసే గుమస్తాలు కూడా అనేక కష్టనష్టాలు ఎదుర్కొంటున్నారు। వాళ్ళకు ఇప్పుడు 3వ తేదీ 2వ తేదీ తెలిస్తే వాళ్ళు ఏ విధంగా వ్యాపారాలు చేసుకోవాలి, కమిషనర్ గారు కానీ శాసనసభ్యులు నేను ఆదేశంతోనే చేసినట్టు వివరణ ఇవ్వాలి। మీరు పని పూర్తి చేసి కాలువలు కట్టి తిరిగి వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవాలంటే 4-5 మాసాలు పైనే పడుతుంది। ఒక పని సిల్టు తీయాలా, వెరీ గుడ్, దానికి కూడా మార్గాలు ఉన్నాయి, వ్యాపారస్తులు నచ్చజెప్పి నైట్ శానిటేషన్ తర్వాత కరోనా సమయము మనకు అదృష్టము వరము అని కమిషనరు శాసనసభ్యులు గారు చెప్తున్నారు, వరమే కరెక్టే, సిల్ట్ తీసేదానికి వరమే, కానీ మిగతా వాళ్ళకు డ్యామేజ్ అయినది కదా, అటువంటి డ్యామేజ్ లేకుండా నైట్ శానిటేషన్ అనేది ఒకటి ఎప్పుడో ఇంట్రడ్యూస్ చేసినాం 2005 సంవత్సరంలో, అటువంటి సమయంలో కూడా పనిచేసుకున్న దానికి మనసు ఉంటే మార్గం ఉంటుందని ఎన్నో అవకాశాలు ఉన్నాయి। ఇంకో విషయం కూడా ఈ సందర్భంగా తెలియజెప్పేది ఏమంటే, ఆర్ఎంబి వాళ్ళకు 22/12/2017 ఒక జీవో ఇచ్చారు, ఏవైనా రోడ్లు రహదారులు మున్సిపల్ పరిధిలో పోతూ అవి ఆర్ఎంబి వారికి సంబంధించినదైతే దానిలో పనిచేసుకోవడానికి మున్సిపాలిటీ వాళ్ళకు అనుమతిస్తూ ఒక జీవో ఇష్యూ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జీవో నెంబర్ 499। నేను మీకు వీటిని కమిషనర్ మీ ద్వారా వీటిని కమిషనర్కి పంపుతున్నాను। ఈ జీవోలో ఏముందంటే డివైడర్లు, గ్రీనరీ, ఏదైనా మీడియన్స్ మధ్యలో ఉన్నట్టు అభివృద్ధి చేసుకునేదానికి ఉంది, దాని విధంగా కలవలు కూడా చేసుకుంటే ఈ జీవోను చూపించి పెద్ద అభ్యంతరకరమైన ఉండదు। ఈ విధంగా అసంబంధంగా తొలగించినారు కాబట్టి దాన్ని మేము అనుభవలేమీ అని కమిషనర్ గారికి చెప్పాము, అనుభవలేదు కూర్చుంది, తొందరపడకుండా ఆలోచన చేసి అందరితో చర్యలు తీసుకుంటే బాగుండేది, చదరంతో నాకు ప్రేమ అభిమానం అని చెప్పడానికి చెప్తున్నాను। కనీసం ఇప్పుడు ఆ పని పూర్తి కావాలా, టెండర్ పిలిచాలా, ఆర్ఎంబి దగ్గర నుంచి పర్మిషన్ రావాలా, ఒకవేళ పర్మిషన్ లేకుండా మీరు ఈ జీవోను ఉపయోగించైనా కూడా ఎంత టెండర్లు పిలిచినా పని పూర్తి కావాలంటే 3-4 మాసాల కాలం పడుతుంది। కాబట్టి ఈ 3-4 మాసాల కాలంలో వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టంటే వ్యాపారస్తులకు అవకాశం కల్పించమని మేము అడుగుతున్నాం। 3 ప్రశ్నలు, 1 వాళ్ళకి తెలియజెప్పింటే బండలు తొలగించుకొని నష్టపోకుండా ఉందరు, ఒక వ్యాపారస్తులకి 4-5 వేలు డబ్బు మిగిలింది, 2 కనీసం 2 అడుగులు 3 అడుగులు దారి వదిలింటే
ఇప్పుడు ఎమర్జెన్సీలో ఉన్నటువంటి మెడికల్ షాపులు కానీ అక్కడ ఉన్నటువంటి సంసారం చేసే వ్యక్తులు కానీ వాళ్ళ ఇళ్ళ లేకపోయేదానికి మానవతా దృక్పథంతో మీరు రెండు అడుగుల నుంచి దారి వదిలింటే బాగుండేది. ఇది అనుభవంతో కూడుకున్న పని. మూడు టెండర్లు అన్నారు, వాటిని అన్నిటిని తయారు చేసుకొని ఈ బండలు తొలగించి ఉంటేనా చాలా బాగుండేది, అదే అనుభవం అని చెప్పేది. ఇది శాసనసభ్యులు కనీసం శాసనసభ్యులు మాట్లాడిన సమాధానంలో ఉన్నా కూడా కొంచెం సమస్యకు ఒక పరిష్కారం లభించినట్టు శాసనసభ్యులు మాట్లాడిన పరిష్కారం అనే చెప్పారు, చక్కగానే ఉంది. కమిషనర్ గారు మాట్లాడేది వాస్తవికతకు దూరము, ఆయన ఒరుగుడోగుడి మాట్లాడేది అసంబద్ధం. మేము మాట్లాడిన సమస్యలకు వాటికి సంబంధమే లేదు. కమిషనర్ గారు ఏం మాట్లాడినారంటే, మేము ఆమె జెండర్ను గురించి ప్రస్తావించాలి, అనుభవము, అర్హత, సామర్థ్యము, నిబద్ధత, సమర్థత, వీటిని గురించి మేము కమిషనర్ గారిని ప్రశ్నించాం. అనుభవము అనుభవలేమనేది ఇప్పుడు నేను మీకు ముందు మూడు విషయాలు చెప్పాను, ఆ మూడు విషయాల్లోనే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మేడం కమిషనర్ గారు ఏమన్నారు, ఒక లేడీ కమిషనర్ అని ప్రస్తావించినారు. లేడీ కమిషనర్ కాదు, ఉమెన్ కమిషనర్, మహిళా కమిషనర్ అనాలా, పురుష కమిషనర్, జెంట్ కమిషనర్ అనాలా. అక్కడ కమిషనర్ ఇంపార్టెంట్ కానీ కమిషనర్ ఉద్యోగం ఇంపార్టెంట్ కానీ ఆమె మహిళనా పురుషుడా అనేది మాకు అవసరం లేదు. కమిషనర్ గారి సామర్థ్యాన్ని, ఆమె పనిచేసే విధానాన్ని మేము ప్రశ్నించాం, కానీ ఆమె జెండర్ను గురించి ఏనాడే కానీ ప్రస్తావించింది లేదు, గతంలో ప్రస్తావించేది లేదు, ప్రస్తుతము ప్రస్తావించము, ప్రస్తావించడం లేదు, భవిష్యత్తులో కూడా ప్రస్తావించము. ఒక న్యాయవాదిగా, భారత రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదివిన వ్యక్తిగా 1950 జనవరి 26 తేదీ భారతదేశాన్ని సర్వసత్తాగా గణతంత్ర రాజ్యంగా ప్రకటిస్తూ భారత పార్లమెంట్ ఆమోదించిన పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని చదివిన వ్యక్తిగా అందరికీ సమాన హక్కులు ఉంటాయని నాకు క్షుణ్ణంగా తెలుసు. భారత రాజ్యాంగం ప్రియాంబుల్ పీటికే అంటే మొదటి పేజీలోనే ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానులే. ఆర్టికల్ 14-15 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14-15 ఏం చెప్తాయంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. చట్టం ముందు అందరూ సమానులే, చట్టం అందరికీ ప్రొటెక్షన్ ఇస్తుందని. భారత రాజ్యాంగం ప్రకారము జాతి, మత, కుల, వర్ణ, వర్గ, లింగ వివక్ష లేకుండా అందరికీ సమాన హక్కులు లభించినాయనేది కమిషనర్ గారికి కూడా తెలుసు. జెండర్ అంటే లింగ భేదాన్ని గురించి ఏనాడు ప్రస్తావించలేదు, మాకు ఏనాడు కూడా అటువంటి ఆలోచన మనసులో లేదు. ఆమె సామర్థ్యము, ఆమె అర్హతల గురించి కూడా మేము ప్రశ్నిస్తాము, ఆ ప్రశ్నించాక మాకు భారత రాజ్యాంగమే కల్పించింది. ఒకవేళ మేము కమిషనర్ గారి జెండర్ను గురించి 0.001% కూడా ఏనాడు ప్రస్తావించలేదు, ప్రశ్నించలేదు, ఒకవేళ మా మాటల వలన కానీ, భావాల వలన కానీ, హావభావాల వలన కానీ, మా బాడీ లాంగ్వేజ్ వలన కానీ ఆమెకు కించిత్ బాధ కలిగింటే, ఆమెను గురించి ఏమన్నా కించిత్ తక్కువగా మాట్లాడింటే, మనస్ఫూర్తిగా కోరుతున్నాను క్షమించవద్దు. ఆమె జెండర్ గురించి ఆమె మాట్లాడకుండా ఒక మాట మాట్లాడాను, మరి ఇది ఆమెకు ఎంతవరకు సబబం? మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు, నన్ను తనను గురించి మాట్లాడేటప్పుడు మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు అని ఆలోచన. ఇది పూర్తిగా అభ్యంతరకరమైన వ్యాఖ్య, అభ్యంతరకరమైన మాటలు, నిషిద్ధమైన మాటలు. దీన్ని ఆమెను వెనక్కి తీసుకోమని నేను కోరుచున్నాను, అది ఆమె విఘ్నతకే వదిలేస్తున్నాను. మా ఇళ్లలో ఆడవాళ్లకు మైదుకూరు రోడ్లో బండలు తీసేదానికి లేదా మున్సిపల్ కమిషనర్ ఉద్యోగానికి ఏం సంబంధం ఉంది? దీనికి దానికి ఏమైనా సంబంధమా? మేము అభ్యంతరకరమైన వారికి వ్యాఖ్యలు చేసామా? మీరు అభ్యంతరకమైన మేడం కమిషనర్ గారు మీరు చేస్తున్నారు. చూడండి మేడం కమిషనర్ గారు, ఇటువంటి వ్యాఖ్య చేయడం కూడా మీ హోదాకు,
నీ తెలివి నీ విజ్ఞానానికి నీ చదువుకు చాలా డిగ్రీ ఉండాలి సబబు కాదు సరే ఆ విషయము మీ విజ్ఞత వదిలేస్తున్నాను మాట్లాడేశారు ప్రశ్నలో కూడా వచ్చింది వదిలేస్తాను మీ విజ్ఞత వదిలేస్తున్నాను ఒక విషయం ఏం చెప్తున్నా అంటే మీరు వృత్తిపరంగా కానీ మీ ఉద్యోగ పరంగా కానీ మీ కమిషనర్ హోదాలో కానీ ఏమైనా పొరపాట్లు తర్వాత విధానపరమైన నిర్ణయంలో ఏమైనా తప్పులు దొరికితే విమర్శించే హక్కు మాకు లేదా భారత రాజ్యాంగం ఆర్టికల్ 19లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కొన్ని పరిమితులు లోబడిచ్చింది మేము ఏమే కానీ అసంబద్ధ కానీ లేదా కించపచ్చే మాటలు కానీ ఏనాడు కూడా మాట్లాడలేదు రాజ్యాంగం ప్రకారం ప్రశ్నించే హక్కు మాకు ఉంది ఆ హక్కును మీరు కాదనలేరు తృణీకరించలేరు భారతదేశ పౌరునిగా ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు లేదని మీరు చెప్పేదానికి లేదు ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ముఖ్యంగా ఈ సమయంలో ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటున్నాను అమెరికా ఉద్యమ హక్కుల కాడు మార్టిన్ లూథర్ కింగ్ ఉన్నాడు ఆయన మాటలను గుర్తు చేసుకుంటున్నాను నన్ను అరెస్ట్ చేయొచ్చు కానీ నా వాక్కును నేను ప్రశ్నించే శక్తిని కానీ నా ఆలోచన విధానాన్ని కానీ అరెస్ట్ చేయలేను ఇదేమి చెప్తున్నా నేను మమ్మల్ని మీరు మీరు నిన్నటి దినం ఏం చెప్పారు మీరు ముఖ్యగారు ఫోన్ చేస్తే మీరు నన్ను విమర్శించినారు నాకు నేను పని చేయలేను నాకు సమర్థత లేదని చెప్పినారు కాబట్టి ఇప్పుడు మీరు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నారు అని ఫోన్ కట్ చేసి తర్వాత కూడా రెండు మూడు సార్లు ఫోన్ చేసినా కూడా ముఖ్యగారు ఫోన్ తీయలేదు ఒక మాజీ ఇన్ఛార్జి మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా ఆరు సార్లు కౌన్సిలర్గా ఉన్న వ్యక్తికి ఫోన్కే రెస్పాన్స్ లేకుంటే అంటే మీరు మాకు మా ప్రశ్నించే హక్కు లేదా మా హక్కును అణగదొక్కుతారా కాల రాస్తారా చట్టము రాజ్యాంగము మాకు కల్పించిన హక్కును గురించి ప్రశ్నించి ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ఎందుకంటే ఆ ప్రశ్నించే హక్కు మాకుంది ప్రొద్దుటూరు మున్సిపల్ పౌరునిగా రాజ్యాంగం కల్పించిన హక్కును ఉపయోగించుకొని ఖచ్చితంగా మీరు మేము ప్రశ్నించినప్పుడు స్పందించవచ్చు మా ఫోన్కు ఆన్సర్ చేయకుండా పోవచ్చు మేము చెప్పిన సమస్యను మీరు తీర్చకుండా పోవచ్చు కానీ మేము ప్రశ్నించుతానే ఎప్పుడు ఉంటాం మార్టిన్ లూథర్ కింగ్ మాటలు మరొకసారి కూడా గుర్తు చేసుకోండి మహాత్మా గాంధీ మాటలను గుర్తు చేసుకోండి ప్రశ్నించే హక్కు ఈ ప్రశ్నించే హక్కు కోసమే మహాత్మా గాంధీ స్వతంత్ర పోరాటం చేశాడు ఈ ప్రశ్నించే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కోసమే అనేక మంది నాయకులు ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేశారు ఈ స్వేచ్ఛ కోసమే మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు 180 దేశాలు కూడా పోరాటం చేస్తున్నాయి స్వేచ్ఛ కావాలా స్వేచ్ఛ కావాలా ఈ ప్రశ్నించే స్వేచ్ఛను మీరు మాకు సమాధానం చెప్పొద్దు స్పందన ఇవ్వద్దు ఫోన్ గాన్సర్ చేయొద్దు కానీ ప్రశ్నించుతానే ఉంటాం మేడం స్పీకర్ మేడం కమిషనర్ ఇంకొకటి కూడా ఆమె కమిషనర్ మేడం కమిషనర్ గారు ఏమంటారు కమిషనరు ఎమ్మెల్యే రాజకీయ రంగ పొందుతారు అన్నారు ఖచ్చితంగా ఆ సన్నివేశాలు అట్లున్నాయి గతించిపోయినైనా కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నారు 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి చైర్మన్ వైఎస్ఆర్ సిపి చైర్మన్ అభ్యర్థి అయిన రమేష్ గారు 10 లక్షల రూపాయల చెక్కు మున్సిపల్ ఆఫీస్లో నేను మున్సిపాలిటీకి ఇస్తున్నాను కరోనా నేపథ్యంలో కరోనా వ్యాధి అరికట్టేదానికి కావాల్సిన పనులు చేసేదానికి 10 లక్షల రూపాయలు చెక్ ఇస్తున్నాను మీకు చెక్ ఇచ్చారు తర్వాత ఆ చెక్కును మీకు ఇచ్చిన తర్వాత మీరు మున్సిపల్ జనరల్ ఫండ్స్లో జమ చేసుకోవాలా లేదు కలెక్టర్ పంపించాలా లేదు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ పంపించాలి తర్వాత మాకు తెలిసిన ఆ రోజు చెక్ ఇచ్చే రోజు ఫోటో తీసుకొని మీరున్నారు శాసనసభ్యులు గారు ఉన్నారు అదేవిధంగా రమేష్ గారు ఉన్నారు ఇంకా కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకులు ఉన్నారు మీరందరూ కలిసి ఏం చేశారు మేడం కమిషనర్ గారు మీకు మిమ్మల్ని అడుగుతున్నారు ఆ చెక్కు తీసుకున్నారు తీసుకున్నాక ఏం చేశారు ఆ చెక్కు తర్వాత ఏదో తీసుకోకూడదు రూల్స్ లేవని చెప్పి దాన్ని డబ్బును క్యాష్గా ఎమ్మెల్యే గారికి ఈ కోవిడ్ దాని గురించి ఖర్చు పెట్టేదానికి ఇచ్చినామని తర్వాత తెలిసింది ఎప్పుడు మేము ప్రశ్నించినప్పుడు తెలిసింది అంతవరకు మీరు ఎవరైనా బిజీ చెక్ ఇస్తున్నాను ఆ రోజేమో చెక్ ఇచ్చినట్టు పేపర్లో పబ్లిసిటీ వచ్చింది మీకు కావాల్సిన పబ్లిసిటీ దొరికింది ఆ పబ్లిసిటీని తిరిగి పెనికిచ్చిన విషయం ఎవరికి తెలియజేయాలి ఈ రోజు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మేడం కమిషనర్ ఈరోజు ప్రశ్నిస్తున్నాను కమిషనర్ గారు మీరు కూర్చుండే కుర్చీ వెనక
అదే చెక్కు ఒక ఫోటో చేసి పెద్ద సైజులో ఈ రోజు కూడా ఉంది మీరు మాట్లాడేటప్పుడు కూడా ఉంది మున్సిపాలిటీగా చెక్ ఇకునంటే శాసనసభ్యులు గారి కాదు ఆ ధనం ఇచ్చింటే మీరెందుకు ఆఫీసులో దాన్ని మీ చాంబర్లో పెట్టారు ఆ చెక్కు మనకు రాలేదు కదా ఇది మున్సిపల్ ఆఫీస్ కదా పబ్లిక్ ప్లేస్ కదా ప్రజలందరికీ సంబంధించింది కదా కాబట్టి రాజకీయ రంగ కనీసం ఇప్పటికైనా మీరు మీ మీద నాందు అడుగుతే దానికి సమాధానం ఇవ్వాలా మీ మిమ్మల్ని కించపరచలే ఈనాడే కానీ ఉమెన్ కమిషన్ అని కానీ ఇక్కడ జెండర్ మీ జెండర్ను గురించి కూడా మేము ప్రస్తావించలే మీరు ఇక్కడ కమిషనర్గా వచ్చిన దాన్ని ప్రస్తావించిన అది ఓబులేడి గారికి రిప్లై ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను దాని గురించి పొద్దుటూరు అభివృద్ధికి పనిచేయాలా ఇటువంటి అసంబంధమైన పనులు ఇకనైనా మానుకోవాలా మీరు కూడా ఆచితూచి మాట్లాడాలని కమిషనర్ గారిని కోరు.